అఖండ భారత్ సేన అధ్యక్షుడు విజయపాల్ ఆధ్వర్యంలో హైదరాబాదు కాచిగూడలో శ్రీరామ కళ్యాణని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 250 మంది దంపతులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాములవారి కళ్యాణం అనంతరం అన్నదానవ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల కోలాహలాల మధ్య బ్యాండు బాచాలతో రాములవారి శోభాయాత్రను ప్రారంభించారు. కాచిగూడ ఇషామియ బజార్ నుంచి చెప్పల బజార్, లింగంపల్లి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. రామనవమి సందర్భంగా 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు ఉదయం సాయంత్రము 2 పూటల రామకథ జరగబడింది. ఇవాళ రామనవమి సందర్భంలో బృహద్ మహాయజ్ఞం అని 400 మందితో యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అందులో 400 దంపతులు పార్టిసిపేట్ చేసి ఎంతో భవ్యంగా ఎంతో ఉత్సాహంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ యజ్ఞం అనేది ఎంతో శ్రేష్టమైన కర్మ. శ్రీకృష్ణుడు వారు కూడా ఏమన్నారంటే, యజ్ఞో వై శ్రేష్టతం కర్మ, యజ్ఞం కన్నా శ్రేష్టమైన కర్మ ఏదీ లేదు. కాబట్టి ఈ యజ్ఞ